అందరికీ జేబేమ్ నేను రాజేష్ మహాసన్ వెల్కమ్ టు మహాసన్ మీడియా ఈ వీడియో మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ కోసం ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను మన రాజమండ్రిలో మన కారు మీద నా మీద జరిగిన దాడి మీ అందరూ చూశారు ఇప్పుడు ఆ కారు మనం చాలా దారుణంగా దాన్ని డ్యామేజ్ చేశారు ఒక రకంగా చెప్పాలంటే ఆ కారే ఫిఫ్టీ పర్సెంట్ నా ప్రాణాన్ని కాపాడింది గతంలో కూడా శ్రీకాకుళం పోలీస్ స్టేషన్లో చిన్న కేసు పెట్టినట్టు పెట్టి అంతకుముందు నాకున్న రెండు కార్లని ఆ కార్లు కొంటాను కూడా చాలా కష్టపడుకున్నాం ఆ రెండు కార్లు కూడా జగన్మోహన్ రెడ్డి లాక్కున్నాడు ఇప్పుడైతే అతను పంతొమ్మిది కార్లు లేటెస్ట్ కార్లు లు కొన్నాడట ఇరవై కోట్లు పెట్టి అలాంటి పేదల దగ్గర ఏమో కార్లు లాక్కుంటాడు రజాదానంతో అతను ఏమో కార్లు కొంటాడు మరి అదేం సైక్ తెలీదు అయితే ఈ కారు జస్ట్ మనం రిపేర్ చేయించడానికే చాలా ఖర్చు అయ్యేటట్టుంది లక్షల్లో ఖర్చు అయ్యేలా ఉంది ఎవరైనా మా పోరాటాన్ని సమర్థించే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీ ఆర్థిక సహకారాన్ని మాసేన పోరాటానికి అందించండి దీంతో మరి కొన్ని విషయాలు కూడా నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను గతంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ తర్వాత జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం చూశాక మేము అతను ప్రశ్నించడం మొదలెట్టాక మా మీద ఇరవై కేసులు దాదాపుగా ఇరవై కేసులు పెట్టాడు ఇప్పటికీ ఇరవై రెండు రోజులు నన్ను జైల్లో పెట్టాడు రౌడీ షీట్ కూడా పెట్టి నన్ను అవమానించాడు సత్తెనపల్లిలో పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ విన్నాం ఆయన అద్భుతమైన ప్రసంగం విన్నాక బడుగు బలహీన వర్గాల కోసం దామాషా ప్రకారం నేను అందరికీ అధికారం అందిస్తానన్న ఆయన మాట విన్నాక అరే ఆయన కూడా అదే దారిలో వెళ్తున్నప్పుడు మనం అదే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నప్పుడు ఇద్దరు వేరువేరుగా ఎందుకు మన సపోర్ట్ కూడా ఆయనకి ఇస్తే రాముడికి ఉడత సాయం అన్నట్టు ఖచ్చితంగా దీన్ని ఇంకా వేగంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది కానీ ఆయన చేసే చేస్తానన్న పని మంచిది ఆయన కనుక ఆయన చేతుల అధికారం ఉంటే ఈ వర్గాలకు మేలు జరుగుతుంది ఎవరికి అన్యాయం జరగదు కాబట్టి ఇరవై నాలుగులు ఇలాంటి మంచి వ్యక్తి ద్వారా ఉందాం అయితే అవుతుంది బీజేపీ ఇంకా బీజేపీ గురించి విమర్శించేవాడు ఎప్పుడు విమర్శనంతా ఉంటాడు ఆ గొడవ పక్కన పెట్టి మనం పవన్ కళ్యాణ్ గారితో వెళ్ళిపోదాం అని డిసైడ్ చేసుకుని బేషరత్తుగా మాకేమేమేమి షరతులు విధించలేదు మాకేమో సీట్లు కావాలి లేకపోతే మరొకటి కావాలని మేమేమి అడగలేదు బే షరత్గా మేము సపోర్ట్ చేస్తామని అనౌన్స్ చేస్తాం వారు మమ్మల్ని పట్టించుకుంటారు మాతో మాట్లాడతారు జన సైనికులు మమ్మల్ని పట్టించుకుంటారు అని కూడా మేము ఊహించుకోలేదు దాన్ని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అయినా కూడా జక్కంపూడి గంజాయి బ్యాచ్ ఏదైతే ఉందో జక్కంపూడి బ్రదర్స్ వారు చేసిన పనికి మనల పని వల్ల సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు మాతో మాట్లాడారు జన సైనికులందరూ కొన్ని వేల మంది ఇక్కడికి వచ్చి వారి ప్రేమాభిమానాలు మాకు చూపించారు తాను ఒకటి తెలిస్తే దైవం మరో తెలిసింది అన్నట్టు మేము ఎక్కడ మొదలయ్యాము ఎలా టర్న్ తీసుకుందో ఇదంతా దైవ నిర్ణయం అని భావిస్తున్నాం మేము ఈ క్రమంలో ఇప్పుడు జనసేన పార్టీ తరఫున మేము ముందుకెళ్ళాలి పవన్ కళ్యాణ్ గారే తన దగ్గర ఉన్నదంతా జనానికి ఇచ్చేస్తాడు ఆయనకే ఎలక్షన్ సరిపడా ఫండ్ రైజింగ్ కానీ ఫండ్స్ ఇచ్చేవాళ్ళు కానీ లేదు ఆయన కష్టార్జీతాన్ని ఆయన ఖర్చు పెడతాడు సో ఇప్పుడు మనం ఆయనకి సపోర్ట్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం కూడా మన ఫండ్ మనమే రైజ్ చేసుకోవాలి అయితే దీనికి మహాసేన మహాసేన కూడా ఆర్థికంగా చాలా లోట్లో ఉంటుంది ఎందుకంటే చాలామంది రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చేవారండి మా దగ్గరికి అన్నా మీ పేరు వాడుకుంటాం మేము వెంచర్ వేసాం మీ పేరు వాడుకుంటే మా మీదకి ఎవరో థ్రటన్స్ రాకుండా ఉంటుంది ఎంత ఇస్తాం మీకని అడిగేవారు అలాంటి దాంట్లో మమ్మల్ని ఇరికించొద్దండి మా పేరు ఎక్కడా వాడుకోవద్దు మీరేమో డబ్బులు ఇవ్వక్కర్లేదని మందిని పంపిస్తాను నేను ఈ లాటరైట్ రైట్ కానీ లేకపోతే మైనింగ్స్కి సంబంధించి కొద్దిమంది వారు కబుర్ చేశారు మేము ఫండ్ ఇస్తాం మీ దానికి మాకు ఎప్పుడైనా ఏదైనా అవసరం వస్తే మాకు ఏదైనా సమస్య వస్తే మీరు రావాలి అనే కండిషన్ మీద దానికి కూడా నేను ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదండి ఎవరి దగ్గర మీరేమి నాకు రూపాయి వద్దు మీకు ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యలో న్యాయం మీ వేపు ఉంటే చెప్పండి మీ వేపు వస్తాను మీ వైపు అన్యాయం ఉంటే మీ మీద పోరాడతాను అనే రిప్లై నేను పంపించాను అలాగే కొన్ని ఫ్యాక్టరీస్ నుంచి కూడా ఫ్యాక్టరీస్ నుంచి ఎలా మేము ఫండ్ ఇస్తామండి రేపు పొద్దున్న మా ఫ్యాక్టరీలో ఏదైనా ప్రమాదం జరిగితే మాకు అనుకూలంగా మీరు మాట్లాడాలన్నప్పుడు కూడా దాన్ని కూడా సంపూర్ణంగా వ్యతిరేకించాను నేను ఎప్పుడు ఎవరి దగ్గర మేము ఒక రూపాయికి కూడా ఆశపడలేదు తీసుకోలేదు అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్ది నెలల క్రితం ప్రతిపండు నియోజకవర్గంలోనే పెద్ద అయినా తమ్ముడు మీరు చాలా కష్టపడుతున్నారు జీతాల కోసం పనిచేసేవాడు ఎవరు లేని దగ్గర వారికన్నా ఉపయోగపడుతుందని ఎవరో ఆయన ఒక్క చిన్న సపోర్టు ఆ ఒకే ఒక్క వ్యక్తి మాకు ఆ సపోర్ట్ అందిస్తున్నాడు తప్ప మిగతా ఎక్కడి నుంచి కూడా మేము సపోర్ట్ తీసుకునేది లేదు మా రెండు కార్లు చాలా కష్టపడి కొనుక్కున్న కార్లని శ్రీకాకుళంలో లాక్కున్నాడు జగన్ లాక్కున్నప్పుడు నేను ప్రజలను అడిగితే వారే కొనిచ్చారు రెండో కారు ఈ ఆడి కారు వారు కొనిచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు దాన్ని కూడా మొత్తం నాశనం చేశారు అంటే మాలాంటి వాళ్ళకి ఆ చిన్న చిన్న ఆస్తి కూడా ఉండకూడదు జగన్మోహన్ రెడ్డి దృష్టిలో కాబట్టి దీనికి సంబంధించి మాసేన కూడా ఫండ్ రేజ్ చేయాలనుకుంటుంది యాక్చువల్గా అంత రియాక్షన్ వస్తుందని నేను నేను అనుకోవట్లేదు అయినా కూడా మా దగ్గర కూడా ఆర్థికంగా అవకాశం ఉంటే మా సెక్యూరిటీ పెంచడానికి కానీ ఇంకా బలంగా పనిచేయడానికి కానీ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడంలో మా ప్రయత్నం ఇంకా తీవ్రతరం చేయగలం అని ఈ ప్రపోజల్ మీ ముందుకు తీసుకొచ్చాను ఎవరన్నా నేను రమ్మంటే ఒకవేళ మేము పలానా సపోర్ట్ చేయాలనుకుంటున్నాం మీరే రావండి మీరే రండి స్వయంగానే వస్తాను లేదా మన అకౌంట్ నెంబర్ ఆల్రెడీ స్క్రోల్ అవుతుంది మీరు చేయండి ఎందుకంటే ఇప్పుడు ఈ కారు రిపేర్లు చేయించడానికే కొన్ని లక్షలతో కూడుకున్నది చాలా బర్డెన్ అవుతుంది అయినా పర్వాలేదు మా మా ప్రయత్నం మేము చేస్తాం ప్రజల సహకారం కూడా ఉంది అనేది మాకు ఇంకా ఎక్కువ ధైర్యాన్ని ఇస్తుంది ఓకే సోదరులరా జై భీం జై భారత్ జై జై మహాసేన అండ్ జై జనసేన